గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ నేతలపై తెలుగుదేశం పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని జెడ్పీటీసీ పాలూరి మల్లాద్రి రెడ్డి ప్రశ్నించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చిన రీతిలో తిట్టడం సరైన పద్ధతి కాదని ఇలాంటి చర్యలు మానుకోవాలని ఆయన సూచించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరిలోని స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ నాయకులు జనాగ్రహ దీక్షను చేపట్టారు. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై టీడీపీ అధికార ప్రతినిధి శ్రీ కె పట్టాభి గారు చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలు నిసనగా ఈ రోజు మన కలిగిరి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కలిగిరిలో జనాగ్రహ దీక్షను చేపట్టి ఉన్నాము. ఈ యొక్క దీక్షకు ఇక్కడికి వచ్చేసినటువంటి మండలంలోని ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పార్టీ తరపున శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారి అధికార ప్రతినిధి చేత ఒక గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఇవ్వవలసినటువంటి కనీస గౌరవం ఇవ్వకుండా విభిన్న రీతులలో విభిన్న మాటలతో తిట్టించడం అనేది చాలా దుర్మార్గపు చర్య. ఇటువంటి దుర్మార్గపు మాటలను ఖండిస్తూ మన కలిగిరి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శ్రీ మేకపాటి శాసన మన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ ఆదేశాలతో ఈ జనాగ్రహ దీక్షను చేపట్టి ఉన్నాము. ఈ దీక్షకు విచ్చేసినటువంటి కలిగిరి మండలంలోని ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.